హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యుఎస్ మనోరి. నవరాత్రులు వచ్చేసాయండి. నవరాత్రులు అంటే అమ్మవారి అలంకారంతో చక్కగా అమ్మవారిని అలంకరించుకుని ప్రతిరోజు నిత్యం నైవేద్యాలతో పూజలతో మనం సంతోషంగా జరుపుకునే ఒక దసరా పండుగ. సో మా ఇంట్లో అమ్మవారు కలువ తీరింది. ఈ సంవత్సరం అమ్మవారికి ఇలా అలంకారం చేయాలి అనుకున్నాను. ఇది మొత్తం ఇలా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో అమ్మని కలువ తీరేలా చేశాను. అలాగే ఈ సంవత్సరం చూడండి, అటు ఇటు 7 స్టెప్పులుగా దీపాలు తీసుకున్నాను. ముందర కృష్ణుని పచ్చని వస్త్రంతో అలంకారం చేశాను. ముందర మా ఇంటి దేవుడు ఏడుకొండల స్వామి, ఆయన్ని చక్కగా మధ్యలో వెల్వెట్ క్లాత్ లో కూర్చోబెట్టాను. అలాగే ఇక్కడ తీసుకుని వస్తే శంఖం, మనకు లక్ష్మీ ప్రతీక, దాన్ని తీసుకున్నాను. బుజ్జి గణపతి పిల్లలు కూతు చాలా బాగున్నాడు, ఆయన్ని పెట్టాను. నెక్స్ట్ తాబేలు, లక్ష్మికి ప్రతీక కాబట్టి కుబేరుడు, మనకు ధనధాన్యాలన్నీ కావాలంటే ఆయన ఒక కృప ఉండాలి అని పెట్టాను. శివుడు ఓటరేస్తే దీంట్లో కొంచెం లైటింగ్ వస్తుంది, వేయలేదు. అండ్ లక్ష్మీ పద్మనాభ స్వామి అక్కడ తీశాను. తర్వాత పాదం, తర్వాత సాయిబాబా, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి, తర్వాత గదతో ఉన్న ఆంజనేయ స్వామి, తర్వాత కృష్ణుడు, బుల్లి కృష్ణుడు, చిలికేది అది సెట్ చేశాను. అండ్ రాధాకృష్ణ బ్లాక్ లో ఉండేది. అలాగే ఇవన్నీ మేము ముందు నుంచి తీసుకొస్తున్న బొమ్మలు. ప్రతి సంవత్సరం పాత బొమ్మలతో పాటు కొత్త బొమ్మల్ని యాడ్ చేయాలి తప్ప ఒకేసారి కొత్త పెట్టుకుంటూ పాతవి కాదు, రెండింటిని యాడ్ చేస్తూ వెళ్ళాలి, అప్పుడే పెరుగుతూ పోతుంది. ఇంకా ఇక్కడికి వస్తే ఈ సంవత్సరం కొత్త కాన్సెప్ట్ ఏమంటే 9 నవరాత్రులు కాబట్టి 9 నవరాత్రుల్లో 9 మంది అమ్మవార్లని ఏ ఏ రోజు ఏ ఏ కలర్ చీర కట్టుకుంటారో ఆ కలర్ ముగ్గాలతో సెట్ చేశాను. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ సూపర్ అనిపిస్తుంది అక్కడ నుంచి చూస్తుంటే. నాకు ఇది చాలా బాగా నచ్చి అనుకునే చేశాను యాక్చువల్లీ. అలాగే మీరు ఇటు సైడ్ చూస్తే లక్ష్మి, అటు సైడ్ సరస్వతి. ఇది నేనే పెయింట్ చేసి చాలా ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్న ఒక స్టాచ్యూస్. సో దాన్ని నేను దసరాలో కానీ అలా చెప్తాను. నెక్స్ట్ ఇంకపోతే వెనక అమ్మవారు సింహం మీద కూర్చున్నది, చిన్న అమ్మవారు బ్యాక్ ఉంది, కనపడదు. ఫ్రంట్కి వస్తే కలశం. ఈ కలశం విషయానికి వస్తే మాత్రం కింద కలశం పెట్టాం కదండి, యాక్చువల్లీ 4 ఉంటుంది. ఒకటి ఓము, 2 స్వస్తికు, 2 సూర్యుడి బొమ్మలు. యాక్చువల్లీ ఇది పాతది, చాలా ఓల్డ్, ఐ థింక్ 200 ఇయర్స్ బ్యాక్ నాకు అది దొరికింది. నేను కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ దానిపైన తమలపాకులు ఎప్పుడు మామూలుగా పెడతాం కదా, ఈసారి బ్రాస్ తమలపాకులు నేను కలెక్ట్ చేశాను. సో బ్రాస్ కింద కలసం, బ్రాస్ తమలపాకులు, అలాగే అమ్మవారి దగ్గర బ్రాస్ ఫేస్ నాకు నచ్చి దీన్ని బ్రాస్లో నేను కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి ఈసారి కలసం అలా సెట్ చేశాను. కింద బ్రాస్లో రోజా పూలది ప్లేట్ ఉంది, సో వెరీ బ్యూటిఫుల్. దీని బ్యాక్ వస్తే మాత్రం లక్ష్మీది అండ్ చక్రంది రెండు నేను సెట్ చేసి పెట్టాను. ఎందుకంటే మీరు మామూలుగా కూడా ఇది నేను ఐ థింక్ టూర్కి వెళ్ళినప్పుడే అండి, ఎక్కడో టెంపుల్ అది చాలా ఐ థింక్ ఉత్తరప్రదేశ్ సైడ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అది మనకు చక్రం అండ్ ఇది బ్యాక్ సైడ్ సెట్ చేశాను. ఇంకా ఇది కుందులు, మీకు తెలుసు కేరళ ఫేమస్. ఇందులో వాటర్ ఎవ్రీడే అండి, నేను మొన్న కూడా కేరళకి వచ్చాను. వాళ్ళు దీపంలో మనం అనుకుంటాము దీపం రెండొత్తులు ఒకే చోట పెట్టి కాదండి, ఒక దీపంలో రెండొత్తులు సపరేట్ సపరేట్గా ఆత్మ జీవాత్మ అనే రెండొత్తులు వేసి జీవితం జ్ఞానం అనే ఒక వెలుగును వెలిగించేది, కర్మ అనే నూనెను పోయడం, ఇది దీపం ఒక ప్రతీక. అలాగే ముందరికి వచ్చినట్లయితే ఈ అమ్మవారు ఐ థింక్ తెలంగాణ సైడ్ అండి, మనకు నేను అక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క మూల నుంచి తెప్పించాను. అది వెరీ స్ట్రాంగ్ మెటల్, నాకు అందులో ఆ పీఠం కూడా 3D, అది సెట్గా నేను చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మీరు చిన్న కింద చిన్ని పిట్టి బింద మామిడాకులు, దానిపైన కొబ్బరికాయ, అంతా అది బ్రాస్ది, అది చేసుకున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇది నేను వాంటెడ్గా చూసి ఈ బ్యాక్ సైడ్ ఈ మెటల్ది ఇలా ఉండాలి అని సెట్ చేశాను. అండ్ ఇంకా దీపాలకు వస్తే శంకు నామచక్రాల దీపాలు, అలాగే అఖండ దీపం. ఇది 9 రోజులు ఈ దీపం ఖచ్చితంగా ఉంటుందండి, 9 రోజులు ఇది ఆరకుండా చూసుకుంటాం, ఇది మా బాధ్యత. బ్యాక్గ్రౌండ్ అట్లా మెటల్స్ కొన్ని పెట్టాను. ఇంకా అక్కడ చూస్తే గంటలు, నేను రకరకాల గంటలు, ఒక్కొక్క గంట ఒక్కొక్క సౌండ్ వస్తుంది, అన్ని రకాల గంటల్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంటని మోగించుకుంటూ ఉండొచ్చని. అలాగే ఏకారతి, త్రియారతి, పంచారతి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూసినట్లయితే ఒక్కొక్క రోజు అమ్మవారిని గాజులతో, ఒకరోజు
అష్టోత్తరం. ముత్యాలతో ఒకరోజు, నవరత్నాలతో ఒకరోజు, బక్కలతో ఒకరోజు, లక్ష్మీ శంఖంతో ఒకరోజు, గబలతో అండ్ రుద్రాక్షలతో ఒకరోజు, 9 రోజులు ఇలా అంతా అలంకరించుకొని అమ్మవారిని ధ్యానించుకుని అలాగే అభిషేకించుకుని పంచామృతంతో అభిషేకించుకుని మొత్తగా గణపతిని అలాగే శివుణ్ణి అలాగే అమ్మవారిని మొత్తం అలంకరించుకుని పూజ మొత్తం ముగించుకొని ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి స్నానం చేసి ఏ మాంసకృతులన్నీ ముట్టకుండా పద్ధతిగా చేసుకుంటే అమ్మవారి కొలువుని మనం అమ్మవారి పాత్రకు, కృపాపాత్రకు, కరుణకు మనం డెఫినెట్లీ ముందుంటాం. సో పూజ తర్వాత చూద్దాం వచ్చేసేయండి.